హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు రెసిపీ మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ముందుగా 1 కేజీ మటన్ తీసుకుని చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని మటన్ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకుని నీళ్లు పోసి కడిగి ఉంచుకోవాలి. మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని అందులో 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మటన్ కర్రీ ఈజీ కావడానికి కుక్కర్లో చేస్తున్నాను. మామూలుగా పాన్లో కూడా ఈ మటన్ కర్రీ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకుని వేగించుకోవాలి. జీడిపప్పు పలుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మటన్ కర్రీలో జీడిపప్పు పలుకులు ఇలా వేసుకుంటే మటన్ కర్రీ గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు జీడిపప్పు పలుకులను దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని వేగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు యాడ్ చేసుకుని ఇప్పుడు 2-3 నిమిషాల దాకా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్పైసీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మటన్ మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ మటన్ మసాలా పొడి. దానికి బదులుగా గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ వేగించిన ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మసాలా పొడిలో యాడ్ చేసుకుని 2-3 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మటన్ ముక్కలు యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుని 5 నిమిషాల పాటు మటన్ ముక్కలను మగ్గించుకోవాలి. ఇలా మగ్గిస్తే మటన్ ముక్కలకు ఉప్పు, కారం, మసాలా అంతా బాగా పడుతుంది. 5 నిమిషాలు మటన్ ముక్కలు ఇలా మసాలాలు అన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మటన్ ముక్కలు ఉడకటానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకుని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీస్తే మటన్ కర్రీ ఇలా ఉడికి ఉంటుంది. మటన్ గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే కుక్కర్ను స్టవ్ మీద పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉడికిస్తే మటన్ చక్కగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మటన్ కర్రీ ఇలా చేసుకుంటే రైస్లోకి బిర్యానీ, అలాగే చపాతి, పుల్కాల్లోకి, జీరా రైస్లోకి కాంబినేషన్గా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మటన్ కర్రీని ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.